बिजवाड़ा पोलीसुलो टेंशन नेलकोंदी सिटीलो वैपु सीएम पर्यटन मरोवैपु नेतल सवाल्ल मध्य वातावरण वेडेक्किंदी गन्नवरम एपिसोड पै पटमट एनटीआर सर्किल कु रावालनी वंशी की सवाल विसिरारु बुद्धा वेंकन्न इक गवर्नर वीडकोलु कार्यक्रम संदर्भंगा सिटी की वस्तुन्नारु सीएम जगन ओ वैपु बंदोबस्तु मरोवैपु हाउस अरेस्ट्लतो पोलीसुलु बिजी बिजीगा उन्नारु सीएम वच्चे टाइमलो गोडव जरगकुंडा जाग्रत्तलु तीसुकुंटुन्नारु मुंदु जाग्रत्तगा बुद्धा वेंकरनी हाउस अरेस्ट् चेशारु पोलीसुलु बिजवाड़ा पोलीसुलो टेंशन नेलकोंदी सिटीलो वैपु सीएम पर्यटन मरोवैपु नेतल सवाल्ल मध्य वातावरण वेडेक्किंदी गन्नवरम एपिसोड पै पटमट एनटीआर सर्किल कु रावालनी वंशी की सवाल विसिरारु बुद्धा वेंकन्न इक गवर्नर वीडकोलु कार्यक्रम संदर्भंगा सिटी की वस्तुन्नारु सीएम जगन ओवैपु बंदोबस्तु मरोवैपु हाउस अरेस्ट्लतो पोलीसुलु बिजी बिजीगा उन्नारु सीएम वच्चे टाइमलो गोडव जरगकुंडा जाग्रत्तलु तीसुकुंटुन्नारु मुंदु जाग्रत्तगा बुद्धा वेंकरनी हाउस अरेस्ट् चेशारु पोलीसुलु बिजवाड़ा पोलीसुलो टेंशन नेलकोंदी सिटीलो वैपु सीएम पर्यटन मरोवैपु नेतल सवाल्ल मध्य वातावरण वेडेक्किंदी इक पूर्ति अपडेट्स मा प्रतिनिधि पीएमआर चंद्रशेखर लाइव लो अंदिस्तारु चंद्रशेखर एंटी परिस्थिति अंता कंट्रोल लोने उंदा अपडेट्स एंटी ప్రస్తుతానికైతే అంత కంట్రోల్లోనే ఉన్నట్లుగానే కనిపిస్తుంది శ్రావణి. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నాం. ఎన్టీఆర్ సర్కిల్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న బుద్ధా వెంకన్న టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వంశీకి ఒక సవాల్ విసిరారు. ఎవరు లేని సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ కార్లని తగలబెట్టడం, కార్లను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కాదు, దమ్ముంటే ఎన్టీఆర్ సర్కిల్కి 12 గంటలకు రండి కొట్టేసుకుందాం అని చెప్పని డైరెక్ట్గా సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ అయిన పరిస్థితి. అలాగే నిన్న గన్నవరం లో ఎవరినైతే అరెస్టులు చేశారో అదుపులోకి తీసుకున్నారో టీడీపీ కార్యకర్తలను, టీడీపీకి సంబంధించిన నేతలను, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కావచ్చు, అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకి, కృష్ణా జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి, అలాగే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ప్రస్తుతం మనం ఉన్నామో ఎన్టీఆర్ సర్కిల్ ఇక్కడ సవాల్ విసిరారు కాబట్టి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు, పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ మరొక వీళ్ళు ఈ స్థాయిలో అలర్ట్ కావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. సిటీలో ఒకవైపు సవాళ్ల పర్వంతో హై అలర్ట్ నెలకొన్న ఈ సందర్భంలో మరొక వైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిటీలోకి హాజరు కాబోతున్నారు. 12 గంటల కల్లా ఎన్టీఆర్ సర్కిల్కి వస్తానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరితే, మరొకవైపు అదే సమయంలో దాదాపు కొంచెం అటు ఇటు ఆ సమయంలోనే గవర్నర్ వీడ్కోలు కార్యక్రమానికి హాజరు కావడానికి సిటీకి సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలు కూడా దగ్గర దగ్గర ఉండటంతో కొంత హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఒకవేళ ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ఎవరైనా వస్తే వాళ్ళని కూడా వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నప్పటికీ అన్ని రకాల
రకాల ముందు జాగృత చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు ముందస్తు జాగృతలు తీసుకోవడంతో ముందుగానే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అన్న ఉద్దేశం పోలీసుల్లో కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో బెజవాడలో కావచ్చు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఉందని చెప్పొచ్చు శ్రావణి రైట్ పిఎంఆర్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్